ఉత్తరాది వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. 20 అడుగుల దూరంలో ఏ వాహనం వస్తుందో కూడా కనిపించినంతగా కమ్మేసింది పొగమంచు. ఈ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై భారీగా పడింది. 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 21 రైళ్లను దారి మళ్లించారు. పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. ఢిల్లీకి రావాల్సిన హస్తిన నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. 8 అంతర్జాతీయ సర్వీసులు, 5 జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 3 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక వాహనదారుల ఇబ్బందులు మామూలుగా లేవు. కనీసం 10 అడుగుల దూరంలో ఏం ఉందో కూడా కనపడినంతగా కమ్మేస్తోంది పొగమంచు. దీంతో పగటిపూట కూడా హెడ్ లైట్స్ ఆన్ చేస్తున్నారు. మరోవైపు పొగమంచు మరో వారం రోజులు మరింత దట్టంగా కురవచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ. మరోవైపు రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీలతో పాటు ఇతర రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్లు పడిగాపులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యం అవుతున్నాయని తెలిసి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాసింజర్లకు నచ్చజెప్పేందుకు రైల్వే సిబ్బంది అధికారులు నానా తిప్పులు పడుతున్నారు. कटरा हापुर गाजियाबाद